श्री गुरुभ्यो नमः श्री टीवी प्रेक्षकुलकु नमस्कार इवाळ वास्तु विषयाल्लो मनं स्थलं गुरिंचि तेलुसुकुंदां अंटे साधारणंगा स्थलालु तीसुकुनेटप्पुडु चाला मंदिकि कोन्नि संदेहालु उंटायि अंटे इटुवंटि स्थलं तीसुकोवच्चा लेकपोते दिक्कुपरंगा ई स्थलं तीसुकोवच्चा अनि अयिते कोन्नि स्थलालु एला उंटायंटे एदो ओक भागं पेरुगुदल उंडे विधंगा उंटुंदि अयिते अंदरू ఒకవేళ దక్షిణ భాగం పెరిగినా దక్షిణ నైరుతి పెరిగినా లేదా తూర్పు ఆగ్నేయం పెరిగినా లేదా ఉత్తర వాయువ్యం పెరిగినా ఏమంటే ఈ భాగం పెరిగింది కదా కాస్త ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఆలోచిస్తారు లేదా కొంతమంది అలానే తీసుకుంటారు ఏ కమర్షియల్గానే ఉపయోగించుకోవచ్చు లేకపోతే ఇంకో రకంగా ఏదో రకంగా దాన్ని అయితే మనం వాడుకోవచ్చు ఎందుకంటే అలాంటి స్థలాలు ఒక్కొక్కసారి ఏంటంటే మనకి మార్కెట్ వాల్యూ అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేటు ఉంటాయి కాబట్టి కొన్ని అలాగా పెరుగుదల ఉన్న స్థలాలు ఏం చేస్తారంటే ఒక రూపాయి తక్కువకే ఇస్తారు అవకాశం ఉంటే అయితే ఈశాన్యం పెరుగుదల మాత్రం మన రూపాయి ఎక్కువ పెట్టి తీసుకుంటూ ఉంటారు మామూలుగానే ఈశాన్యం పెరుగుదల మంచిది కదా అండి అని చెప్పని అది 5 అడుగులు పెరిగినా 10 అడుగులు పెరిగినా 15 అడుగులు పెరిగినా కూడా దానికి 1 రూపాయి ఎక్కువ పెట్టి తీసుకునే పరిస్థితి ఉంటుంది జనాల్లో కాకపోతే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ భాగం కూడా అంటే ఒకవేళ మీరు తీసుకునే స్థలం అది ఈశాన్యం కావచ్చు ఆగ్నేయం కావచ్చు లేకపోతే నైరుతి కావచ్చు వాయువ్యం కావచ్చు ఏ భాగమైనా కానీ ఒక పరిమితికి మించి పెరుగుదల ఉంటే అది మంచిది కాదు ఈశాన్యమే కదా 5 అడుగులు పెరిగితే మంచిదే కదా అనుకుంటే ఆ ఈశాన్యం పెరుగుదల 5 అడుగులు ఉంటే ఖచ్చితంగా దానికి సమాంతరంగా ఉండే ఆగ్నేయం కావచ్చు లేకపోతే వాయువ్యం కావచ్చు 5 అడుగులు తగ్గినట్టే అంటే ఈశాన్యం పెరుగుదల వల్ల వచ్చే ఏదైతే మంచి అనుకుంటామో అయితే ధనం సాధారణంగా ఇవాళ రేపు మంచి అంటే ధనమే వేరేదేం లేదు ప్రశాంతత కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు ధనం ఐశ్వర్యం ఈ రెండే ఆలోచన చేస్తాం అంటే ఈశాన్యం పెరుగుదల వల్ల ఏమొస్తుంది ధనం కానీ ఐశ్వర్యం కానీ వస్తుందనే ఆలోచనతో మనం ఈశాన్యం పెరుగుదల మంచిదనే ఆలోచనతో ఉంటాం కానీ ఆగ్నేయం తరుగుదల వల్ల వచ్చే ఇబ్బంది అలాగే వాయవ్యం తలుగుదల వచ్చే ఇబ్బంది ఇవి రెండు మనం ఆలోచన కూడా చెయ్యం ఎందుకంటే ఈశాన్యం పెరిగింది కాబట్టి ధనం వస్తుంది లేదా ఐశ్వర్యం వస్తుందనే ఆలోచనతోనే ఉంటాం కానీ అది పెరగడం వల్ల ఇవి రెండు తగ్గాయి కాబట్టి వీటి వల్ల వచ్చే ఇబ్బందులు మనకి అర్థం కావు తెలియవు ఆ సమయంలో ఎప్పుడు తెలుస్తాయి అవంతా నిర్మాణం చేసుకున్న తర్వాత ఎక్కడో తేడా ఉంది ఏదో ఇబ్బందులు కలుగుతున్నాయి మనకి ఎందుకంటే ధనం ఐశ్వర్యం రావడం వల్ల కొన్ని ఇబ్బందులు మనం తొలగించుకోగలుగుతాం కానీ కొన్ని ఇబ్బందులు ధనం ఉన్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా మనకి తొలగవు అవి అలానే మనం చుట్టుకొని ఉంటాయి అవి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయన్నమాట కాబట్టి స్థలం తీసుకునేటప్పుడు మనం ఏదైనా కావచ్చు ఐదర్ స్క్వేర్గా కానీ లేకపోతే రెక్టాంగిల్గా ఉండే విధంగా స్థలం తీసుకోవటం అనేది మంచిది తద్వారా ఏమవుతుందంటే రేపు కట్టుకునే గృహం కూడా కరెక్ట్గా వస్తుంది అది అలా కొంతమంది మధ్య ఒక స్థలం చూడడానికి వెళ్ళాం నైరుతి భాగం అనేది దరిదాపు 5 నుంచి 12 అడుగులు పెరిగిపోయింది అదే భాగం మనకి ఆగ్నేయంలో లేదు ఇంకా మిగతావన్నీ కరెక్ట్గా ఉంది ఒక్క నైరుతి భాగమే పెరగడం జరిగింది అంటే వాళ్ళు ఏం చేశారంటే ఈ నైరుతి మీకు ఏదైతే పెరిగినా ఒక 30 గజాలు 40 గజాలు వాటికి మేము డబ్బులు తీసుకోమండి అది మీకు ఇచ్చేస్తున్నాం అంతే ఫ్రీగా ఓన్లీ 150 గజాలకే ఇచ్చాం ఈ 40 గజాలు ఏదైతే ఎక్స్ట్రా ఉందో అది మీకు డబ్బులు తీసుకోవట్లేదు అట్లా అని చెప్పి తీసుకున్నారు ఏదో శంకుస్థాపన మొదలు పెట్టేశారు కానీ ఇబ్బందులు అనేవి ఏర్పడ్డాయి అలా ఉంటాయి వాటి యొక్క ఎఫెక్ట్ అనేది ఏంటంటే స్థలం తీసుకోవడం ఒకటి కాకపోతే నిర్మాణం చేసుకునేటప్పుడు ఈ పెరిగిన స్థలం ఏ భాగమైనా కావచ్చు అది ఆగ్నేయం కావచ్చు నైరుతి కావచ్చు ఈశాన్యం కావచ్చు లేదంటే వాయువ్యం కావచ్చు ఏ భాగంలో పెరిగినా కూడా మనం దాన్ని సమాంతరంగా అన్ని దిక్కులు కరెక్ట్ చేసుకొని డైమెన్షన్స్ కరెక్ట్గా చేసుకొని నిర్మాణం చేసుకోవడం అనేది మంచిది ఈ భాగం పెరిగితే మంచిది ఈ భాగం పెరిగితే మంచిది కాదనేది లేదు ఏ భాగం పెరిగినా కూడా మంచిది కాదు కాబట్టి స్థలం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు పాటించాల్సింది అంటే ఆ స్థలం అనేది స్క్వేర్గానో లేదా రెక్టాంగిల్గానో ఉండే విధంగా అంటే 4 దిక్కులు సమాంతరంగా ఉండేటట్టు లేదా 2 దిక్కులు సమానంగా అంటే రెక్టాంగిల్ అయితే 2 దిక్కులు సమానంగా ఉంటాయి 2 వైపులు స్క్వేర్ అయితే 4 వైపులు సమానంగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఉండే స్థలాన్ని తీసుకోవడం అనేది మంచిది తద్వారా రేపు నిర్మాణం చేసుకునేటప్పుడు ఎటువంటి లోటుపాట్లు లేకుండా గృహ నిర్మాణం అనేది సాఫీగా వెళ్ళిపోతుంది
అలా తీసుకున్నప్పుడు కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ డిగ్రీలో ఇవి అన్నీ కూడా పాటించుకుంటా ఈ స్థలం తీసుకునేటప్పుడు కూడా ఈ విధంగా అంటే మనకి అది ఎక్స్ట్రాగా ఇస్తున్నారు అని అనుకుంటే ఆ ఎక్స్ట్రా తర్వాత వేరే విధంగా వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి ఎవరైనా కానీ స్థలం తీసుకునేటప్పుడు ఈ పెరుగుదలలు ఉండే స్థలాలు ఏ భాగంలో అయినా కూడా ఆ పెరుగుదల తీసేసిన తర్వాతే మీరు స్థలం తీసుకోవడం అనేది మంచిది లేదా తీసుకున్న తర్వాతైనా ఏదైతే పెరుగుదల ఉందో దాన్ని కట్ చేయటం అనేది మంచి పద్ధతి తద్వారా ఫ్యూచర్లో ఎందుకంటే ఒక స్థలం కానీ ఇల్లు కానీ ఏదైనా మనం నిర్మాణం చేసుకున్నా ఉంటే ఒక తక్కువలో తక్కువ 60 సంవత్సరాలు అనేది మనం ఫ్యూచర్ చూడాలి అంటే ఒక 60 ఏళ్ల వరకు దాని నుంచి ఇబ్బందులు అనేవి మనం ఎదుర్కోకూడదు కాబట్టి స్థలం తీసుకునే వాళ్ళు కూడా ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉండే విధంగా తీసుకోవటం అనేది మంచి పద్ధతి జై శ్రీమన్నారాయణ